మీరు ఒక రాజకీయ పార్టీగా సక్సెస్ అవ్వాలంటే మీ కన్సాలిడేటెడ్ గ్రూప్ ఏదైతే ఉందో ఒక్కొక్కరు ఒక్కొక్క భావజాలం కొన్ని వర్గాలు ఇష్టపడి ప్రత్యేకమైనటువంటి అభిమానంతో వస్తాయి. నిన్ను సమర్థించే నిన్ను బాగా ఉన్న స్థాయిలో చూడాలనుకున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ ఐడియాలజీకి భిన్నమైనటువంటి ఆలోచనతో నువ్వు పోతా ఉండవు. ఎప్పుడైతే నిన్ను అభిమానించే వర్గం ఐడియాలజీకి భిన్నంగా పోతున్నావో అందులో ఫ్రాక్షన్ వస్తే నీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది పవన్ కళ్యాణ్. దాని ఫలితమే నువ్వు మన 2019లో చూసావు, ఇంకా అదే పనులను కొనసాగిస్తున్నావు. నీకు నిజంగా రంగాని నడి రోడ్డు మీద విజయవాడ సెంటర్లో చంపితే అదే చంద్రబాబు నాయుడు తోటి చెప్పులు లేకుండా రంగాన్ని చంపిన రక్తం మడుగులు మీరిద్దరు కలిసి నడుస్తారా? నిన్ను సమర్థించేటటువంటి వర్గాలు దీన్ని హర్షిస్తాయా? అసలు ఆ రాజకీయం అవసరమా మనకి? ఎవరు పోగుపడతారు? సిగ్గు లేకుండా తగుదునమ్మని తెలుగుదేశం ఒకటి వచ్చింది, బీజేపీ ఎందుకు రాలేదు నువ్వు అర్థం చేసుకోలేకపోయావా? తెలుగుదేశం అది ఒక రాజకీయ పార్టీ కాదని బీజేపీ జాతీయ పార్టీ గుర్తించింది. సరే, వామపక్షాలు బీజేపీతో ఉన్నటువంటి వైరుధ్యం వల్ల రాని అన్నారు, వాళ్ళకి వేరే కారణం. అది కూడా ఎవరిని పెట్టుకున్నావు? నాగావళిని మంత్రిగా ఉన్నప్పుడు భోంచేశాడు అచ్చెన్నాయుడు. ఈ మాట నిజమో కాదు నీ జనసేన కార్యకర్తలను అడుగు. నాగావళిలో ఉన్న ఇసుకంత అచ్చెన్నాయుడు దోచుకున్నాడో లేదో అడుగు. నీ అన్న 2009లో పార్టీ పెడితే ఇప్పటికీ సోషల్ మీడియా లేదో యూట్యూబ్లో ఉంది. అచ్చెన్నాయుడు కొడుకు చింతకాయలు విజయ్ ఏమన్నాడు? వాడు అసలు ఒక మనిషా? వాడు ఒక పార్టీనా? వాడు పార్టీ పెట్టేది ఆడు, ఆడు తమ్ముడు తిరిగేది. అయ్యన్న పాత్రని నిన్ను వెంట పెట్టుకొని వైజాగ్లో మీటింగ్ చెబుతావా? ఎవరు హర్షిస్తారు ఇవన్నీ కూడా? అసలు నీకు రాజకీయం తెలుసా? ఇదంతా కూడా ఏదో సినిమాటిక్గా జగన్ని తక్కువ చేయాలి, చంద్రబాబు నాయుడు ఆయన సామాజిక వర్గానికి శక్తి చాలట్లేదని చెప్పి నీకున్నటువంటి ఎంతో కొంత క్రేజు కులపరమైనటువంటి దీన్ని పెట్టుకొని వీళ్ళు ఆడించే నాటకాన్ని. నువ్వు నిజంగా చంద్రబాబు నువ్వు సినిమాల్లో హీరో అయితే జగన్ రియల్ హీరో. మొన్నెప్పుడో అతను పృథ్వీ అనే అతను హీరోలు ఎవరు రాలేదు జగన్ చూడటానికి అన్నాడు. నేను ఆ రోజు మా చీరాల్లో ఖండించానంటే రాష్ట్రం మొత్తం రాలేదు. కానీ జగన్ ఎవరు హీరోలు కరవాల్సడానికి అవసరంలా, జగన్ హీరో అని చెప్పి 151 నియోజకవర్గాల్లో గెలిపించి ప్రజలు ఆయనకు పట్టం కట్టినప్పుడు ఆయనే రియల్ హీరో అవుతాడు. నిజంగా జగన్ను చూసి నువ్వు నేర్చుకో. ఆయనకి జీవితంలో ఇంత ఎదురు దెబ్బ తగిలితే 9 సంవత్సరాలు కసితోటి అన్ని రకాలైనటువంటి వాటిని వదిలేసుకొని అన్ని సుఖాలని సౌకర్యాలను వేరు ఉందని నీకేమీ లేదు వదిలేయటానికి. జగన్కి నిజంగా నువ్వన్నట్టు వాళ్ళు కష్టపడ్డారు 2-3 తరాల నుంచి అలాంటి ముఖ్యమంత్రి చేశాడు, అన్ని సౌక్యాలను వదిలేసుకొని నడి రోడ్డు మీద తిరిగాడు. అందులో 10 పైసలు నువ్వు నేర్చుకో. ఎప్పటికైనా నువ్వు ఒక స్థానంలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ హీరోలు ఎందులో హీరోయిజం? నిజ జీవితంలో హీరోయిజం ఉండాలి. మీరు ఒక్కటి చేయండి, హీరో అని పేరు చెప్పుకునే వాళ్ళు ఎవరు? జగన్ గెలవడానికి హీరోలు రావట్లేదు. మీరు నిర్మాతల నుంచి తీసుకునేటువంటి డబ్బులు మొత్తం ట్యాక్స్ కింద చూపించండి. 50 కోట్లో 40 కోట్లో తీసుకుంటారు, కోటి రూపాయలు చూపెడతారు. ఇది హీరోయిజమా? వికృతిజం, విలనిజం. మీరు నిజంగా స్పెషల్ షోలు వేసుకొని తొలి రోజు నుంచి ఫస్ట్ 10 రోజులు బ్లాక్లో టికెట్లు అమ్ముకోవట్లేదా? హీరోలు దీన్ని కంట్రోల్ చేయను చేతైతే. నేను జగన్ గారికి కూడా ఒక కొత్త స్పెషల్ జీవో వాళ్ళ ప్రభుత్వానికి తెచ్చుకున్నారు, హైకోర్టు డైరెక్షన్ అడ్డం పెట్టుకుని అది రద్దు చేయాలి. ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళ దగ్గర మీరు లూటీ చేస్తున్నారు. తక్కువకు చూపించు, ఏం పోద్ది? మీది సినిమా హీరోకి పోయేది ఏముంది? 50 కోట్లు దేనికి? మీకు మేకప్పే కదా మీ ఆస్తి. నేను ఏమైనా పరిశ్రమ పెట్టావా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశావా? పెద్ద పెద్ద నువ్వు కార్మికులకి ఏమైనా జీతాలు ఇవ్వాలా? నిర్మాత ఎవరో వాళ్ళ ఆస్తులమ్మి ఫైనాన్షియల్ దగ్గర తీసుకొచ్చి పెడతాడు, దానికి ముఖానికి రంగు పూసుకునేదానికి 50 కోట్లు ఇస్తా? మీరు పన్ను లేకూడతా? కొత్తగా సినిమాలు బ్లాక్లు టికెట్లు అంతా జగన్ ఎవరో చూడటానికి రాలేదంట. సిగ్గు ఎగు లేకుండా అవసరం వస్తే కాళ్ళు కొట్టుకుంటారు జగన్ది. జగన్ ఎవరు హీరోలు చూడటానికి రావాల్సిందా? నువ్వు నీ వ్యవస్థ నిన్నటిదాకా పనిచేసిందంటో ఏమంటే ముందు ఈ మార్చు బ్లాక్లో టికెట్లు అమ్మటం ఆపు. మీరు ట్యాక్స్ కట్టండి. 40 కోట్లు 50 కోట్లు తీసుకుంటా 50 లక్షల కోటి రూపాయలు చూపెడుతున్నారు. కార్మికుల నోట్లో మట్టి కొడుతున్నారు అక్కడ పనిచేసేటటువంటి ఆ రంగంలో ఉండేవాళ్ళు. వాళ్ళు నిజమైనటువంటి హీరోలు. ఏం హీరోయిజం? మన నిజ జీవితంలో మన బ్రతుకు ఎలా ఉందనేది హీరోయిజం. అంతేగాని ముఖానికి ఏదో రాసుకుంటే అది హీరోయిజం కింద రాదు. అలానే ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఇసుక సమస్య ఉన్నమాట సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నాడు. ఇది వాతావరణ శాఖ కానీ ఆయన కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంగా గతంలో జరిగినటువంటి ఇసుక దోపిడీ ఉచితంగా ఇచ్చానన్నాడుగా చంద్రబాబు నాయుడు గారు. 13 జిల్లాల్లో ఏ ఆఫీసులైనా సరే
రికార్డు ఉందా, చట్ట ప్రకారమైనటువంటి రెగ్యులరేటరీ వ్యవస్థ ఉందా మీరు కనుక్కోండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు కనుక్కోండి. ఉచితంగా ఇచ్చినట్టు పేరుకేమో ఉచితము, మధ్యలో బ్రోకర్లు దళారులు ఆయనకు సంబంధించినటువంటి వంది మాగదులు ఇంతంత రేటుకి మధ్యలో ఉండి అమ్ముకున్నారు. ఆ స్వేచ్ఛ కల్పించేదానికే, ఆ దోపిడీకి అవకాశం కల్పించేదానికే ఈయన ఉచితాన్ని పేరు పెడితే అది నీకు కనపడకుండా నువ్వు ప్రశ్నించకుండా నాలుగు సంవత్సరాల 10 నెలలు నువ్వు అసలు అడ్రస్ లేకుండా పోయి చంద్రబాబు నాయుడు చేసినటువంటి దోపిడీ అరాచకాలకి మార్చి 14వ తారీఖు మాత్రమే వచ్చావు, మళ్ళా ఎలక్షన్ వస్తుందనేటటువంటి దృక్పథంతో ఒక్క ఉద్యమం చేశావా, ఒక్క ఆందోళన చేశావా, మిగిలిన ప్రతిపక్షాలను కలుపుకొని చంద్రబాబు నాయుడు అని నువ్వు ధైర్యం ఉందా? నీకు చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేయలేదు, దోపిడీ చేయలేదు అనేది? అసలు జగన్ గారు ఇంతవరకు ఏమి స్టార్ట్ చేస్తే ఏమి దుర్మార్గాలు జరుగుతాయి? ఇది కాదు, నువ్వు చెప్పిన డెడ్ లైన్ మాకు సంబంధం లే. రొటీన్లో ఎప్పుడైతే నదుల్లో నీళ్లు తగ్గుతాయో వాటిని మేము వెలికి తీసి చాలా తక్కువ ధరకి, గతంలో ఏదైతే ఎండ్ కస్టమర్ వినియోగదారుడు ఉంటాడో వాళ్ళకి ఇసుక చేరుతుంది, దాని మీద ఆధారపడ్డటువంటి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది, మళ్ళా రొటీన్ లైఫ్ వస్తుంది. జనరల్గా కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి, బ్యాక్ ల్యాక్ కొంత పెండెన్సీ ఉంది కాబట్టి, ఇబ్బంది ఉంది కాబట్టి దానికి రెమిడియల్ గానే జగన్ గారు వారోత్సవాలను పెట్టారు. వారోత్సవాలంటే ఉత్సవం చేయమని కాదు, ఈ వచ్చిన గ్యాప్ ని ఇసుక బయటకు తీయటంతో వచ్చిన అవకాశాన్ని ఫాస్ట్ గా డంప్ చేసే దానికోసం, అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి దానికి ముందు నడిపించే దానికోసం స్పెషల్ డ్రైవ్నే వారోత్సవాలను పెట్టారు. అంతేగాని ఉత్సవాలు చేసుకోవటం కాదు, వ్యంగ్యం కాదు. చంద్రబాబు నాయుడికి సినిమాటిక్ గా సర్కాస్టిక్ గా ప్రజల జీవితాల గురించి తక్కువగా చేసి మాట్లాడటం సహజమైనటువంటి విషయం. జగన్ గారి నైజం సామాన్య మానవుడు ఆలోచనకే ఎలా ఉంటుందో ఆయన కూడా అలా ఆలోచించి తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటటువంటి స్వభావం. జగన్ గారికి మీలాంటి వాళ్ళ చేత చెప్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అట్ ది సేమ్ టైం ఎంతో కొంత నువ్వు ఒకడు చెబితే విలువ ఉంటుంది, కానీ వీళ్ళని పెట్టుకొని నిన్న దాకా దోచుకున్నాను పెట్టుకొని నీకు చెబితే విలువ ఉండదు. వాళ్ళ విలువ ఎలా ఉంటుందంటే నువ్వు +1, చంద్రబాబు నాయుడు -2. +1 -2 ఏమవుతుంది? ఇద్దరు కలిస్తే మళ్ళా -1 అంటే శూన్యం వస్తుంది. మొన్న 19 ఎలక్షన్ లాగా జనరల్ గా ఎంతో కొంత నీకు సంబంధించినటువంటి వర్గాలకి లేకపోతే అభిమానులకి కొంత నువ్వేదో ఒక స్థానంలో ఉండాలని ఆశ ఉండొచ్చు, ఎవరికైనా తప్పులేదు. కానీ ఆశ అడియాశ ఎలా అవుతుంది? చంద్రబాబు నాయుడు కలగీతో అవుతుంది. ఇది నువ్వు గమనించట్లా, బీజేపీ గమనించబట్టే ఎలా ఉంటుందంటే, ఒక మంచి పల్లెటూరులో సాంప్రదాయబద్ధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పెళ్లి కూతురు ఒక ఎయిడ్స్ పేషెంట్ని పెళ్లి చేసుకున్నట్టే, ఇక ఇంతకన్నా నేను పోల్చలేను. ఏమవుతుంది? ఒక వికృతమైనటువంటి ఫలితం వస్తుంది. నీ అనకుండి నిన్నేదో బాగా చూసుకోవాలనుకుంది పెళ్లి కూతురులాగా సాంప్రదాయబద్ధంగా, మంచి ఆలోచన. ఎప్పుడైతే ఈ ఎయిడ్స్ పేషెంట్ లాంటి పెళ్లి కొడుకుతోటి కలయిక ఉందో, ఫలితం దారుణంగా, ఇద్దరు దెబ్బతిరిగిపోతారు. ఆ రోగం నీకు కూడా అంటుకుంటుంది, ఆ మహిళ నీకు కూడా అంటుకుంటుంది. దయచేసి నేను చెప్పినటువంటి ప్రతి మాటని నీకు సన్నిహితంగా ఉండేటువంటి నీ జన సైనికుల ద్వారా ఆత్మపరిశీలన చేసుకో, ఆ తర్వాత మాత్రమే మాట్లాడు. మరలా రేపటి నుంచి నేను అంతు తెలుస్తాను. సహజంగా మనమంటేనే కొంత మిగిలిన వర్గాలకి ఒక రకమైనటువంటి భయం ఉంది. నీ బాడీ లాంగ్వేజీ, ఈ ఊగిపోయేటువంటి మాటలు ఇవన్నీ నువ్వు ఒకసారి, నువ్వు నిన్నేం మాట్లాడావో సబ్జెక్ట్ ఏముంది అందులో, ఇసుక సమస్యకు పరిష్కారం చూపించలేదు. నువ్వు ఎన్నిసార్లు ఊగిపోయావో, అసలు నువ్వు ఎలా మాట్లాడావు ఒకసారి మళ్ళా చెక్ చేసుకో. అలానే నేను చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన వ్యవస్థ, ఆయన జరిగినటువంటి అవినీతి రంగా గారి విషయాలన్నీ వాస్తవాల కాదో, నీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి జన సైనికుల ద్వారా నువ్వు చెక్ చేసుకో, ఆ తర్వాత నీ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారి ప్రభుత్వం ఒకరి చేత చెప్పించుకునేటటువంటి స్థితిలో ఉండదు. ఇవాళ అత్యంత నీతివంతమైనటువంటి పరిపాలన భారతదేశంలో ఎక్కడన్నా ఉందంటే ఢిల్లీలో కేజ్రీవాల్, ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు. సొంత నియోజకవర్గం, సొంత జిల్లా వాళ్ళు ఆయన అన్యాయులు కూడా చిన్న చిన్న తప్పులు చేయటానికి కూడా అంగీకరించకుండా ఆయన అద్భుతమైనటువంటి పరిపాలన సాగిస్తున్నాడు. ఖచ్చితంగా ఇసుక కొద్ది రోజులు సమయం పడుతుంది, దాన్ని ఖచ్చితంగా మేమే సాల్వ్ చేస్తాం. మీరెవరు దాని గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అట్ ది సేమ్ టైం ఎవరికైతే నిజంగా ఈ ఇసుక వల్ల ఇబ్బంది అయిందో దాన్ని కూడా ప్రభుత్వం తగిన రీతిలో ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.